disparity in availability of vaccines between the states inter se, either based upon difference in their bargaining power or otherwise. Each state is informed by the central government in writing about the number of vaccines it would receive for the month of May 2021 from the manufacturers, which would be the figure of prorata number of states, that state's population, which belong to 18 to 44 years age group. So, ఇది ఇంత స్పష్టంగా దీంతో వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు అయ్యా దీంట్లో వచ్చిన దాంతో అయ్యా ఉన్న అవైలబిలిటీని బట్టి సిడిఎల్ అంటే సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీ క్లియర్ చేసిన దాన్ని బట్టి ఆ రాష్ట్రాల జనాభాను బట్టి ఉన్నత సరుకును మేము పంచుతూ డిసైడ్ చేసి మ్యానుఫ్యాక్చరర్కి చెప్తున్నాము స్టేట్స్కి చెప్తున్నాము అంతవరకు వాళ్ళు పే చేసి కొనుక్కోవచ్చు అనేది క్లియర్గా ఉంది. ఇది మీకు ఇది కూడా పంపిస్తాం మీడియాకు. ఇంతదా క్లియర్గా వాళ్ళు అన్నారు. అలాగే పేజీ నంబర్ 186లో వచ్చి కేంద్ర టాస్క్ ఫోర్స్ ద్వారా మేమే అంటే తాము సెంట్రల్ గవర్నమెంట్ ఆక్సిజన్ మందులు వ్యాక్సిన్ ఎవరికి ఎంత ఇవ్వాలో కేటాయింపుల నుంచి అన్నిటినీ పర్యవేక్షిస్తాము అని కూడా వాళ్ళు ఈ దీంట్లో క్లియర్గా చెప్తారు. ఇది దీనికి సంబంధించినంతవరకు యా 186. The terms of the reference of National Task Force shall be to assess and make recommendations for the entire country based on the need for availability and distribution of medical oxygen. The allocation of medical oxygen is the states and union territories, and make recommendations on distributing, augmenting the available supplies of oxygen based on present and projected demands likely during the pandemic, and review and suggest measures necessary for ensuring the availability of essential drugs and medicines. So even the task force kind of chai oxygen gaani mandulu gaani అండ్ వ్యాక్సిన్ ఈ మూడు ఏ స్టేట్కు సొంతంగా అయితే చేసుకోవడానికి అవకాశం లేదు. సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన టాస్క్ ఫోర్స్ అనేది డిసైడ్ చేస్తుంది, అదే డిసైడ్ చేస్తుంది ఉన్న అవైలబిలిటీ సరుకును బట్టి. ఆ మేరకే రాష్ట్రాలకు వాటి మీద హక్కు వస్తుంది. ఇంత స్పష్టంగా దీంట్లో ఉంటే గత 10 రోజులుగా ఈ తెలుగుదేశం పార్టీ దాని అధ్యక్షుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నేను ఇంతకుముందు అన్నట్టు ఆ గుట గుంపు ఆ ముఠ మొత్తంగా ఏం చేస్తున్నారు వాళ్ళు అసలు బతకని మీద తలుచుకున్నారో లేదో అర్థం కావట్లేదు. ఈ క్వశ్చన్ వేసాం అయ్యా మీరు బతకని మీద తలుచుకున్నారా లేదా రాష్ట్రంలో ప్రజల్ని పొద్దున లేచినప్పటి నుంచి వ్యాక్సిన్లు ఎందుకు తీసుకురావట్లేదు ఎందుకు తీసుకురావట్లేదు డబ్బులు ఎందుకు పెట్టలేదు ప్రజల ప్రాణాలు వదిలేస్తారా బ్యానర్లు పెట్టి హెడింగ్లు పెట్టి జనాన్ని మరింత రెచ్చగొట్టి వాళ్ళని రోడ్ల మీదకి తీసుకొచ్చేసి తద్వారా కోవిడ్ మరింతగా పెరిగేటట్టు వ్యాప్తి చెందేటట్టు వీళ్ళు చేస్తున్నారే వీళ్లకు ఏ శిక్ష వేయాలి అనేది ప్రధాన ప్రశ్న. ఈరోజు ఓ పక్క ప్రపంచమంతా ఇదిగా ఉంది, దేశమంతా ఇంత అల్లకల్లోలంగా ఉంది, దాంట్లో భాగంగానే రాష్ట్రంలో అలాగే పరిస్థితి ఉంది. ఈ స్థితిలో వీలైతే అందరూ కలిసి ప్రభుత్వ యంత్రాంగానికి అధికారులకు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి సలహాలు ఇచ్చి లోటుపాట్లు ఎక్కడన్నా ఉంటే వీటిని సవరించుకోవచ్చని చెప్పి జాగ్రత్తలు చెప్పి సివిల్ సొసైటీని మూవ్ చేసి అలాగే ప్రజలు మీరు జాగ్రత్తగా ఉండండి నేను వాళ్ళకు ఇస్తావు చెప్పి ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేసి ఇవి బాధ్యతలు ఎవరన్నా చేయాల్సినవి. అలాంటిది పొద్దున లేచిన నుంచి అవి జూమ్ పెట్టుకొని వరుస పెట్టి తిట్టి తిట్టి ఆఖరుకు ఏదో తాను ఏదైతే ఆ రోజు చేశాడో చంద్రబాబు నాయుడు ప్రతి దాన్ని డబ్బులు చేసుకోవడం ఎట్లయినా ఎట్లయితే ఆలోచించాడు, ప్రతి క్రైసిస్ను దాన్ని డబ్బుగా కమిషన్లుగా ఎట్లా మార్చుకోవాలని చూశాడు. అట్లే ప్రతి ఒక్కరూ చేస్తారని అనుకుంటున్నాడు ఏమో అర్థం కావట్లేదు కానీ దాన్నే దృష్టిలో పెట్టుకుని కంటిన్యూ చేసి కొడుతున్నాడు.
కొని దీనికి ఆధారం లేవా లెటర్స్ చదివి వినిపించాము అయ్యా బాబు ఇంత క్లియర్ గా ఉన్నాయి చూడండి అన్నా కూడా లేదు 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 మీరు తీసుకోవట్లేదు అబద్ధాలు ఆడతారా మేము లజ్జేస్తాం ఇజ్జేస్తాం వెనక ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లుంటున్నాయంటే అసలు భవిష్యత్తులో ఎవరి దగ్గర నుంచో ఏదో కమిషన్లు వస్తాయని చెప్పి దానికోసం అని చెప్పి ఇప్పటి నుంచే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారని అంతవరకు కూడా పోయినారు ఇప్పుడు తీసుకోవట్లేదని అప్పుడు మా మంత్రులు కూడా అడిగారు అట్లయితే మీ రామోజీరావు ఎవరైతే పత్రాలు వేసినట్టు పచ్చకలిండా కప్పేస్తున్నాడో అదే ఆయన బంధువే కొడుకు ఈయంకుడే కదా భారత్ బయోటెక్ ఆయన నిజంగా అట్లా ఇచ్చేది ఉంటే ఆయనకు చెప్పి నచ్చ చెప్పి ఇప్పించవచ్చు కదా ఒకవేళ సెంట్రల్ నియంత్రణ లేదు ఫ్యాక్టరీలు వాళ్లే అమ్మొచ్చు అనుకుంటే ఒకవేళ మేము తీసుకోవట్లేదు అనుకుంటే వాళ్ళతో ఇదిగో మేము ఇంత రెడీగా ఉన్నాం ఇప్పిస్తున్నామని వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించవచ్చు కదా మీరే పోయి మాట్లాడి ఇప్పించవచ్చు కదా అని డైరెక్ట్ కూడా అడిగారు అడగాల్సి ఎందుకు వచ్చిందంటే నువ్వు చండాలమైన ఆలోచనలు దుర్మార్గపు కుట్రలు అలాంటి మాటలు నోటికొచ్చినట్టు వాగడం ఇవన్నీ తీసుకురావడం వల్ల ఆఖరికి ఇట్ నుంచి కూడా క్వశ్చన్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు అక్కడ ఏ ప్లాంట్స్ ఉన్నా వాళ్ళు ఎవరైతే ఫ్యాక్టరీలు ఉన్నాయో వాళ్ళు తయారు చేస్తున్నది వాళ్ళు డే అండ్ నైట్ చేస్తున్నారు వాళ్ళ మీద సెంట్రల్ నియంత్రణతో అది డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది ఆ మేరకు వాటిలో ఎక్కడన్నా చిన్నపాటి వెసులుబాటు ఉన్నా ఎట్లా చేయాలనేది స్టేట్ ప్రతి స్టేట్ ట్రై చేస్తుంటుంది మనం ట్రై చేస్తున్నాం ఆక్సిజన్కు సంబంధించి ఏదైనా కొంత అనేది వ్యాక్సిన్లకు సంబంధించి అయితే ఏం చేయలేకపోతున్నాం ఎందుకు రెండే ఉన్నాయి కాబట్టి అక్కడికి ముఖ్యమంత్రి గారు ఐ థింక్ లెటర్ కూడా రాస్తారనుకుంటా ఈరోజు కూడా మీటింగ్లో ఉన్నారు వరల్డ్ వైడ్ డబ్ల్యూటీఓలో కూడా చర్చలు జరుగుతున్నాయి దాన్ని డీలైసెన్సింగ్ చేసి వాళ్ళకి రాయల్టీ పే చేసి మొత్తం ఎక్కడ ఫెసిలిటీస్ ఉన్నా చేయాలి చేసేటట్టు మాట్లాడాలని ఆ రకంగా మన దేశంలో సీరం వాళ్ళంటే లైసెన్స్డ్ బయట నుంచి అనుకుంటా అది అన్లెస్ ఇంటర్నేషనల్ ఇదే అంతవరకు కుదరదేమో బట్ వేరే భారత్ బయోటెక్ ఏదైతే ఉందో అది దాని మీద ప్రొప్రైటరీషిప్ దాని మీద పేటెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా హక్కు ఉంది దాని మీద దాని దానికి హక్కు ఉన్నందువల్ల ఐ థింక్ దేర్ ఈజ్ ఎవరీ ఛాన్స్ కావాలంటే దాన్ని లిబరలైజ్ చేసి ఎక్కడన్నా ఫెసిలిటీ ఉంటే అక్కడ కూడా వాటిని ఉత్పత్తి చేయడానికి స్కోప్ ఉంటుంది సో దట్ ఉత్పత్తి పెంచవచ్చు పెంచితే స్టేట్స్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది ముఖ్యమంత్రి గారు ఆ ప్రోయాక్టివ్గా అది కూడా ఆలోచించి అది కూడా లెటర్ రాస్తారనుకుంటా అలాగే ఇక్కడ అధికారులు కూడా చెప్పారు ఇట్లా డీలైలైసెన్స్ ఉన్న ఫెసిలిటీస్ వాడు ఏమైనా చేయొచ్చామని అలాగే మీరు గమనిస్తే ఈ మధ్య మా ప్రోయాక్టివ్గా పోయి నేవీ వాళ్ళతో ఈస్టర్న్ నేవీ వాళ్ళతో మాట్లాడేసి మన ఆక్సిజన్ దీన్ని స్ట్రెంగ్థెన్ చేసుకోవడం అట్లని చూస్తున్నారు ఇంకో పక్క క్రయోజీనిక్ కంటైనర్ అనుకుంటున్నారు అంటే అలాగే పక్క స్టేట్స్తో మాట్లాడి ఆక్సిజన్ పెంచడం అట్లా సెంట్రల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళ నుంచి కొంచెం రికమెండ్ చేసి తెప్పించుకోవడం అట్లా అది చూస్తున్నారు డే ఇన్ డే అవుట్ ఎంటైర్ అఫీషియల్ ఎంటైర్ అఫీషియల్ గ్రూప్ అంతా కూడా దీని మీద ఫోకస్ పెట్టిన వాళ్ళందరూ కూడా 24/7 దాని మీదనే ఉన్నారు మెయిన్ సారీ వ్యాక్సినేషన్ ఆక్సిజన్ రెమ్డెసివిర్ లాంటి మందులు వీటి మీదే ఉంది కాబట్టి ఒకటి వాటిని పెంచించడం ఎట్లా తీసుకురావడం ఎట్లా కింద డిస్ట్రిబ్యూషన్ చేయడం ఎట్లా అలాగే మన దీన్ని ఏదైతే ఆక్సిజన్ ప్లాంట్స్ లాంగ్ టర్మ్ దీంతో పెట్టడం దీని మీద ఇంతగా ఓ పక్క ప్రయత్నం చేస్తున్నారు బహుశా ఎక్కడా లేనట్టుగా కంట్రీలోనే ఫస్ట్ టైం మన స్టేటే ఆరోగ్యశ్రీ కింద దీన్ని తీసుకొచ్చింది నామకం వస్తే తీసుకురావడం కాదు ఫిగర్స్ కూడా అందరు చూసింటారు 330 కోట్లు 350 కోట్లు ఇప్పటి వరకు ఈ 111,000 మందికి ఎంతమందికో ఈ కవరేజ్ దీని కింద స్టేట్ గవర్నమెంట్ నుంచి హాస్పిటల్స్కి బిల్లులు కూడా పే చేశారు నీ బతుకు మీరు ఆ రూలింగ్లో ఉన్న 5 ఏళ్లలో పోతూ పోతూ 600 కోట్లు ఎంతో బరువు బకాయిలు పెట్టేసిపోయిన మీరు ఏది వేరే ఆరోగ్యశ్రీ కింద ఖాతాలో ఈరోజు ఆరోగ్యశ్రీ కింద లేని దాన్ని కూడా ఈయన తీసుకొచ్చేసి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని పెడితే దాన్ని ఎలాగో పొగడలేరు కనీసం కామ్గా మౌనంగానే ఉండాల జరుగుతోంది కదా అని వేరే ఏ స్టేట్లో ఉంది ఏ స్టేట్లో 104 లాంటి సిస్టమ్ పెట్టి అవసరమైన వితిన్ డేస్లో 10,000-15,000 ఆక్సిజన్ బెడ్స్ పెంచి అవసరమైన డాక్టర్లు 16,000 మంది 20,000 మంది పైగా రిక్రూట్ చేసుకుని ఇప్పుడు కూడా కావాలంటే వస్తే వాకెన్ ఇంటర్వ్యూలు పెట్టి తీసుకొని దాన్ని మొత్తం దీన్ని కన్సాలిడేట్ చేసుకుని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ టెండర్లు పిలిచి ఆక్సిజన్ ప్లాంట్స్ని ఇంతకుముందు అన్నట్టు ఎమర్జెన్సీ బేసిస్ మీద పెడుతూ ఇంకా కొత్త టెక్నాలజీలు ఏమైనా ఉన్నాయో తీసుకొచ్చేసి ఫాస్ట్ గా ఎట్లా చేద్దామని ఇంత ప్రయత్నం చేస్తున్నది యాజ్ ఇఫ్
वक्त स्टेट गादो मनकना चिन्ना समोहन लोनो इंट्लो नो यदन प्रॉब्लम उस्ते अट्लाइटे दाने जो बैठा पड़ा डान की अन्य रकाल गा मनसु बिट्टी तापना तो पंजेस्ता मु फोन जेस कोरी अट्ला मुख्यमंत्री का मुन्नूर्ने नाडुपुतुनाय कर जगनमोहन रेड्डी गारु मंत्रालय ऑफिशियल ब्यूरोक्रेटिक सेटअप अंता कूडा दानी मीद फोकस पेट्टी वाळ्ळु कूडा पनि चेस्तुन्नारु किंद उद्योगुलु पनि चेस्तुन्नारु यस इंत पेद्ददि ई इंफ्रास्ट्रक्चर एंत उंटे दानिकि मूडिंतलु ऐदिंतलु प्रेजर पड़ुतुंदि सडन गा वच्चि मीद पड़िनप्पुडु उंडे चिन्न पाटि कन्फ्यूजन लेदा ताकिरि ओत्तिडि एक्कुवैरे तट्टुकोलेकपोवडं अनेटि जरुगुतुंटाय ऑपरेशन्स लागा వాటిలో ఎట్లా దాన్ని కూడా తట్టుకోవడానికి కూడా అందరూ ఆలోచిస్తున్నారు ఇది నేపథ్యం పరిస్థితి ఈ పరిస్థితిలో నేను ఇంతకు ముందు అన్నట్టు వీలైనంత వరకు కోవిడ్ బారిన పడకుండా ఎట్లా జనాన్ని మోటివేట్ చేసి చైతన్య పరిచయ ప్రజల్ని ఇచ్చేయాలనే దాంట్లో అందరూ కృషి చేయాల్సి ఉంది